పెళ్లి సత్యబాబు ఉంటేనే విక్రమార్కుడు సినిమా ఒక రేంజ్ లో ఉంది. కానీ ఇక్కడ ఇద్దరు అత్తలి సత్యబాబు ఉన్నారంటండి బాబు. మరి వాళ్ళిద్దరు ఎవరో తెలుసుకుందామా? రోజా గారు, ఎలా అయినా సరే మీరే న్యాయం చేయాలి మేడం. అవును మేడం, మమ్మల్ని ఇద్దరిని హీరోయిన్స్ గా పెట్టి అల్లు అర్జున్ పక్కన సినిమా తీస్తామని ఇద్దరు మోసం చేశారు మేడం. నా బాధ ఎవరికి చెప్పుకోను, మహేష్ బాబు పక్కన హీరోయిన్ చేస్తానన్నారు. ఇంతకి వాళ్ళు ఎక్కడ? మబ్బులు ఎలా కమ్ముకున్నాయో ఏం అవుతున్నాయండి? మబ్బు గురించి మబ్బుగాడు చెప్తాను. పంచి పేలింది. ఇద్దరు కలిసి చేశాం కదా ఈ పంచులేంటి? నేను మోక్షం ఎప్పుడు వస్తుందా అని చేశావు, నువ్వు రమ్మ ఎప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తా అని చేసావు. తేడా ఉంది. ఏంటి అంత తేడా ఉందా? మరేదా, నేను అలీబాబా బాబా ఉంటది. అంటే నీ మబ్బులు నా మీద పడ్డాయి. రోజా గారు, నేను చచ్చిపోతే మీరు ఎడుస్తలు డైరెక్ట్ గా పులితోనే పులిహారా? అవంతా పక్కన పెట్టండి. అసలు నన్ను ఎప్పుడు మహేష్ బాబు పక్కన హీరోయిన్ చేస్తారు? మీరు శాకాహార మాంసాహార? ఆవిడకి ఇప్పుడు ఏ శాఖ ఇస్తుందని ఆలోచన తప్ప శాకాహారం మీద పెద్ద ఆలోచన లేదు. ఏది ఒక్కసారి మీ చెయ్యిలా చూపించండి. అబ్బా దండరేకేంటి, నానకరం కూడా నుంచి నెగిరిదాకా ఉంది. మరి ఉండదా జబర్దస్తు ఈవెంట్లు వగైరా వగైరా, మరి ఆ మాత్రం రేఖ కూడా ఉండదు. ఏది ఒక్కసారి అలాగే చేయపెట్టండి. ఈ రోజు ఏం వారం? గురువారం. మీ జాతకం ప్రకారం ఒక వారం రోజుల్లో ఏమొస్తుంది? మళ్ళీ గురువారం వస్తుంది. మళ్ళీ గురువారం వస్తుంది. ఆగండి. ఏంటే లారీ లాపేవాళ్ళ మనం తీసేమో తవ్వేమా, ఏదో పురాతన వస్తువులు బయటపడినట్టు పడుతున్నాయి. నన్ను డాడీ అంటదండి. మాకేం తెలుసు సార్ మీరు ఎక్కడ ఏ పంట వేశారు? డాడీ డెడ్ బాడీ, అంత సీన్ లేదు. ఎవడే నీకు డాడీ? చూశాను రా, ఇందా నుంచి చూస్తానే ఉన్నాను. పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ రా మీది. అయ్యో, వాడికి ప్రొడ్యూస్ చేయడం తప్ప కిడ్నాప్ చేయడం రాదండి. ఏంటి నాన్నగారు, చిన్నప్పుడు నేను అన్నం తిన్నని మారాం చేస్తే భూచొత్తదని భయపడితే అప్పుడు నేనేం చేశాను? అద్దంలో చూసి నువ్వే భూచనుకొని తినుంటావు అంతే, అంతకుముందు ఏం చేసింటావు? ముందేమో గడి ప్రదే ఎక్కించారు, ఆ తర్వాత కృష్ణ ఎక్స్ప్రెస్ షిఫ్ట్ చేశారు, ఆ తర్వాత రాజమండ్రి తీసుకెళ్లి గోదావరి ఎక్కించారు. పెట్లో ఉన్నారు కదా, మీకు ఎన్ని తెలుసు? సౌండ్ బట్టి ఏ ఎక్స్ప్రెస్ అంటూ చెప్పేస్తుంది అది. ఇవన్నీ కాదు, మేము మీ డాడీని కరెక్ట్ ప్రూఫ్ చూపించాం. ఏంటి మీకు ప్రూఫ్ కావాలి కదా నాన్నగారు, చిన్నప్పుడు అమ్మ పాడిన పాట వినిపించిన ఏంటది? ఇది కాదు కాదు కాదు, ఇది ఎక్కడ మోసం జరిగింది. మా అమ్మ పాడిన పాట కూడా ఉంది. ఏది? నా మొక్క అనుకుంటా, నా మొక్క అనుకుంటా. వీళ్ళెవరు తెలుసా సార్? వీళ్ళు ఎవరు మా గెటప్పులో ఉన్నారా? పోలీసు గెటప్పులో వీళ్ళ పిల్లలు, వీళ్ళు వీళ్ళని చంపేశారు. ఇప్పుడు వీళ్ళ పోస్ట్ లోకి మీరు వెళ్ళాలి. చాలా సేపు చెప్పారు కానీ వెళ్దాం పద. చెప్పండి రాజీవ్ కనకాల గారు, అందులో కాలా తప్ప ఏది సిట్టవలేదు నీకు చెప్పు. సార్, 7 రోజులుగా మా భార్య కనబడతలేదండి. మీరు 7 సంవత్సరాలు కనబడట్లే, మేము చూడట్లే. సార్ అది కాదండి, ఆ బావోజీ గంగు కిడ్నాప్ చేశారండి. చెప్పరా పత్తి, చెప్పరా పత్తి. ఆ బావోజీ గారి ఇంటికి వెళ్దాం పద. బావోజీ. ఏయ్ బల్లే సెట్ అయ్యారు అసలు? నేనే బావోజీ ఉన్నావు 100 కేజీ. అరే బావోజీ, నీకేవాళ్ళ చింతా చింతాని తానే. ఇలాంటి చారాడిచ్చా నేను, చారాడిచ్చా నేను, నాకు చెప్పొద్దు వీటి గురించి. పరాయి అమ్మాయిని ఇంట్లో పెట్టుకోవడానికి సిగ్గు లేదురా? లేదురా, మీ సంగతి చూడటానికి వస్తాడు. ఉన్నాడా?
బావజీ నువ్వు పిలిపించి తిట్లా బిట్లా ఈడొచ్చాడేంటి? మా బావతో పెట్టుకోవడానికి మీకు ఎన్ని గుండెలరా? నేనేం తిట్లేదు కదా. ఉండు, మీరు ఎన్ని సందులు పరిగెట్టినా తరివి తరివి చంపుతా. అవసరం లేదు, మావాడు ఎప్పుడు సందులోనే ఉంటాడు. నువ్వు కూడా తరమాల్సిన అవసరం లేదు, పక్క సందులోనే ఉంటావు. చూడు, ఒక కాట్రాజు ఒక ప్రభాస్ యుద్ధం చేసుకుంటే ఎలా చూద్దు. ప్రభాస్ కాట్రాజు యుద్ధం నువ్వు చూడు, ఇద్దరు కాట్రాజులు యుద్ధం మేమందరం చూస్తాం. ఆ పక్కన అడుగో, ఇలాంటి పొద్దున్నే అద్దంలో 100 చూస్తుంటా నేను. నీ ఫేస్ అన్నిసార్లు చూసుకుంటావా? మీ సంగతి ఇలా కాదురా, ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు? మమ్మల్ని ఏమనొద్దు. ఆ ఇద్దరు పిల్లలు, ఒక పిల్ల తల్లి నా దగ్గర ఉంది. ఎవరు? ఇదిగో దీని దీని తల్లి. రష్మి మీ దగ్గర ఉందా? రష్మి నాకు వదిలేండి, మిమ్మల్ని అందరిని వదిలేస్తాను. వదిలేమంటే కుదరదు, తల్లి కూతురు ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిని బాగా చూసుకుంటా, మీరు హ్యాపీగా పిల్లండి. రష్మి రష్మియా? అవును, ఆవిడ రష్మి గౌతమ్, ఇది రష్మి భూతం. రష్మి భూతం. నాన్న నువ్వు లోపలికి ఆడుకో. నువ్వేంటి రష్మియా? సరిపదా సరిపదా.